చిత్తూరు జిల్లా కాణిపాకం పట్టణం గ్రామానికి చెందిన రాజమాణిక్యం అనే వ్యక్తి వైసీపీకి వీరాభిమాని. దీంతో ఆయన తన స్వగ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ఆలయం నిర్మించాడు. ఈ సందర్భంగా ఆయన ఉదయం ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయాన్ని ప్రారంభించారు. అనంతరం రాజమాణిక్యం రాజశేఖర్ రెడ్డి చనిపోయి 10 సంవత్సరాలైన ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన సేవలు ఈరోజు వరకు సజీవంగా ఉన్నాయన్నారు. ముందు నడుచుకుపోయి